Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎమ్మెల్యేల తీరుతో స్పీకర్ సంచలన నిర్ణయం. ఏపీ అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోర్ పతాక స్థాయికి చేరుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జీవో నెంబర్ 1 రద్దు కోసం వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు దానిని స్పీకర్ తిరస్కరించడంతో సభలోనే నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న వాగ్వివాదం అనంతరం వైసీపీ టీడీపీ సభ్యులు పరస్పరం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటవేసిన స్పీకర్ అనంతరం కీలక నిర్ణయం ప్రకటించారు. అసెంబ్లీలో సభ్యులంతా తనకు సమానమేనని స్పీకర్ తమ్మినేని తెలిపారు. విపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పానని, అయితే తొలి రోజు నుంచి టీడీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారని ఆయన తెలిపారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రతిరోజు తీవ్రస్థాయిలో దూషిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం కోసం వచ్చినప్పుడు రాజ్భవన్ నోట్ ప్రకారమే ఆయనను కాసేపు తన ఛాంబర్లో కూర్చోబెట్టామన్నారు. అయితే దానిని తప్పుపట్టారని, ఆ విషయాన్ని కూడా బీఏసీలో చెప్పాలన్నారని, అది సరికాదని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు అనేది సభ్యులు హక్కని, దానిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని స్పీకర్ తమ్మినేని తెలిపారు. ఆ దిశలోనే ప్రతిరోజు కృషి చేస్తున్నానన్నారు. మాట్లాడితే సీనియర్లం అంటారని, కానీ వారి ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదన్నారు. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి దానిని ఆమోదించాలని, చర్చకు అనుమతించాలని, అనుమతించకపోతే మా ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తామని అనడం ఏమాత్రం సరికాదని టీడీపీ సభ్యులకు హితవు పలికారు. ప్రతిరోజు స్పీకర్ పోడియం చుట్టుముట్టడం, రెండు వైపులా రావడం, దూషించడం, పేపర్లు చించేయడం, తన మీద వేయడం అలవాటుగా మారిందని తమ్మినేని తెలిపారు. ఇక వీరాంజనేయులైతే ఏకంగా తన చైర్ను తోస్తున్నారని అన్నారు. ఇవాళ తన ముఖంపై ప్లకార్డు కూడా పెట్టారని అన్నారు. మరోవైపు అచ్చెన్నాయుడు, రామకృష్ణబాబు పక్క నుంచి ఆ పని చేస్తున్నారన్నారు. అలా తన ముఖం మీద ప్లకార్డులు పెట్టడంతో సభ కూడా కనిపించడం లేదన్నారు. నేను అలా చేయొద్దంటే చేసుకున్నట్లు అనుకోవాలా అని ప్రశ్నించారు. తాను నిజంగా అలా చేసి ఉంటే వారం రోజుల నుంచి సహిస్తూ ఉంటానా, ఇన్ని రోజులు భరిస్తానా అని అడిగారు. తాను ఏనాడూ టీడీపీ సభ్యులను అగౌరవపరచలేదని అన్నారు. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలనుకున్నానని అన్నారు. కానీ వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని, తనను రోజూ అగౌరవపరచారని, అయినా ఇన్ని రోజులు భరించానని అన్నారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన మితిమీరిందని అన్నారు. ప్లకార్డు తెచ్చి ఏకంగా తన ముఖం మీద పెట్టారన్నారు. అప్పుడు ఇలీజా మాట్లాడుతూ తమ హక్కులు కాపాడాలని కోరుతూ నన్ను రక్షించే ప్రయత్నం చేశారని, ఆయనను తోసేశారని అన్నారు. అదే సమయంలో తాను ఆయన్ను కొట్టానని ఆరోపించారు. సభలో చర్చ జరగాలని తమ్మినేని కోరారు. ప్రజల సమస్యలపై మాట్లాడాలన్నారు. ఎంతో ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తున్నామని, అందుకే విపక్షం కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలని అన్నారు. టీడీపీ సభ్యులు రోజూ గొడవ చేస్తే, ఏ రోజుకు ఆ రోజు సస్పెండ్ చేస్తే తనను కొందరు ప్రశ్నించారని అన్నారు. మొత్తం సెషన్ అంతా సస్పెండ్ చేయొచ్చు కదా అని, కావాలంటే తాను అలా చేయొచ్చని, కానీ తాను ఆ పని చేయనని అన్నారు. గత అసెంబ్లీలో రోజాపై ఏడాది పాటు నిషేధం విధించారని, దానివల్ల ఏం జరిగిందన్నారు. ప్రజలు దానిని గుర్తించారు కాబట్టే గత ఎన్నికలలో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. అందుకే తాను టీడీపీ సభ్యుల్ని మారాలని కోరుతున్నానన్నారు. అలాగే చంద్రబాబును కూడా సభకు రండి, ప్రజా సమస్యలు చర్చేద్దామని కోరారు. సభలో మీరు మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాలు చెప్పొచ్చని, కానీ పోడియం వద్దకు రావడం, టిక్ టిక్ అని శబ్దాలు చేయడం, నా కోసం పెట్టిన పేపర్లు చించి నాపై వేయడం మంచి పద్ధతి కాదని తమ్మినేని తెలిపారు. పోడియంను చుట్టుముట్టడమే కాకుండా తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరికాదన్నారు. ఎవరైనా సభ్యుడు వెల్లోకి రావడం, స్పీకర్పై వ్యాఖ్యలు వంటివి చేస్తే ఆటోమేటిక్గా 3 సెషన్లు లేదా హౌజ్ అనుకుంటే మొత్తం సమయానికి సస్పెండ్ చేయాలి. ఆ హక్కు సభకుంది. ఈ సభకు అలా ఎన్నో విశేష అధికారులు ఉన్నాయని గుర్తు చేశారు. సభ్యులు ఎవరైనా సభాపతి పోడియం వద్దకు వచ్చి అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా సస్పెండ్ అయినట్లు, ఆ రూలింగ్ను తాను తిరిగి అమల్లోకి తెస్తున్నానన్నారు. దీనిని ఆమోదించాలని సభను కోరారు. అనంతరం సభ ఆమోదించింది.